లేట్ అయితే అంబులెన్స్ని పిలవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. త్వరగా కేసు అంగి తింటూ చూడండి. మీ ఛానల్లో మీరు నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు మీ కారణంగా నష్టపోయారని మీ మీద కేసు పెట్టారు మేడం. మా ఆరోహి మీద కేసు పెట్టారా? అందులో ఒక ఆవిడకి ఎదుటి వాళ్ళ కంపెనీ మీద కన్ను పడిందట. ఆ కంపెనీని ఎలాగైనా సరే లాగేసుకోవాలి అనుకుందట. లాయర్ గారు, అది చాలా చిన్న ఇష్యూ. ఆ కేసు ఏమీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అది వదిలేసి వేరే కేసు గురించి చెప్పండి. అయ్యో, నువ్వు బలేదానివే ఆరోహి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని చెప్పారు. చిన్న విషయమే కదా అని నువ్వు లైట్ తీసుకున్నావనుకో, అది పెద్ద ప్రమాదమై నీ మెడకి చుట్టుకోవచ్చు. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకనే ఇలాంటి విషయాల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ తర్వాత ఏమైంది సార్? ఆ కిలాడి లేడీ ఎదుటి వాళ్ళని భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కంపెనీ రాయించేసుకుందా? Yes, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఏదో దగ్గరుండి చూస్తున్నట్టు అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? చూస్తున్నాం కదా సార్, కొంపలు కూల్చేవాళ్ళు, బెదిరించే ఎదుటి వాళ్ల కంపెనీలు కొట్టేసే కంత్రిగాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు కదా సార్. సమాజంలో అలాంటి కేటగాళ్ల గురించి ప్రతిరోజు మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాం కదా. Yes, you are correct. సరే, ఆ తర్వాత ఏమైంది? తన కంపెనీ తనకు కావాలని అసలు ఓనరు ఆ కిలాడి లేడీకి వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చారా? Yes, కరెక్ట్గా అదే జరిగింది. ఆ నోటీస్ ఇచ్చేటప్పుడు, వార్నింగ్ ఇచ్చేటప్పుడు మీరేదో అక్కడే ఉన్నట్టు అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు? అందులో పెద్ద వింతేముంది సార్. మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు అలాగే కదా చేస్తారు. ఆరోహి, నువ్వు సరిగ్గా గమనించావో లేదో, ఈ కేసు అచ్చం లత దగ్గర నుంచి నువ్వు ఛానల్ తీసుకోవడం లాగే ఉంది కదా. ఇదేంటి, దీన్ని ఇరికిద్దామని తెలివిగా ప్లాన్ చేస్తే ఇది నన్ను ఇరికించి కార్నర్ చేస్తోంది. లాయర్ గారు, ఆ కిలాడి కంత్రీ లేడీకి ఒక మాట చెప్పండి. కర్మ అనేది చాలా ఫాస్ట్గా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. భయపెట్టి కంపెనీని లాగేసుకోవచ్చు, తిరిగి ఇవ్వకుండా ఏదో ఒకటి చేయొచ్చు. ఆ క్షణం గెలిచిన సంతోషం ఉండొచ్చు, కానీ ప్రకృతి చాలా పవర్ఫుల్. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా సునామీలా ముంచెత్తుతుంది, బదులు తీర్చుకుంటుంది. బలిచక్రవర్తి తల మీద వామనుడు కాలు పెట్టి భూమిలోకి తొక్కేసినట్టు అధః పాతాళానికి తొక్కేస్తుంది. అప్పుడు ఈ మోసం చేసి గెలిచిన గర్వం, పైశాచిక ఆనందం అన్నీ నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోతాయి. కదా ఆరోహి, చేసిన పాపానికి ఫలితం శిక్ష అనుభవించి తీరాల్సిందే కదా. లాయర్ గారు, కేసు ఏంటో మీకు అర్థమైంది కదా, దాన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయండి. ఈ కేసు గురించి వదిలేయండి. అలాగే మేడం, ఇంకో కేసు ఏంటంటే, లాయర్ గారు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, అది కూడా చెక్ చేసి ప్రొసీడ్ అయిపోండి. మిగిలిన మనం వెళ్దాం పద. ఎక్కడికి వెళ్లేదు ఆరోహి?
నీతో పాటు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నీ ప్రాబ్లమ్స్ని నేను మాత్రమే సాల్వ్ చేయగలను అనే నమ్మకం ఉంది కదా. మరి నీ పని పూర్తయిపోకుండానే అప్పుడే ఎలా వెళ్తాం చెప్పు. అక్కర్లేదు, లాయర్ గారు చూసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు నన్నెందుకు తీసుకురావడం? లాయర్ గారు, ఆ సెకండ్ కేసు ఏంటో చెప్పండి. అలాగే మేడం, ఆ కేసు ఏంటంటే ఒక పెద్ద ఆవిడ ఆస్తి పలానా వాళ్ల పేరు మీద రాయమని లాయర్కి ఫోన్ చేసిందట. ఈ లాయర్ ఏంటి డైరెక్ట్గా కాంతం విషయం చెప్తున్నాడు. లాయర్ గారు, నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఏంటంటే లాయర్ గారు, మీకు నేను ఫోన్ చేసి చెప్పిన విషయాలని మీరు మర్చిపోయినట్టున్నారు. అదే కదా చూస్తున్నాను. మరి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకంటే మీరు చెప్తున్న కేసులన్నీ ఎక్కడో విన్నట్టు చూసినట్టే అనిపిస్తున్నాయి కదా. అందుకే మా మేడం కాస్త కంగారు పడుతుంది. లాయర్ గారు, మీరు నెక్స్ట్ ఏంటో కంటిన్యూ చేయండి. ఆ పెద్దావిడ చెప్పిన ప్రకారం ఎవరి పేరు మీద అయితే ఆస్తి రాయమని చెప్పారో వాళ్ల పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు లాయర్ గారు డాక్యుమెంట్స్ రెడీ చేశారు. తీరా చూస్తే ఆ పెద్దావిడ వాళ్ల అల్లుడు పేరు మీద ఆస్తి రాయమని చెప్పలేదు. అయ్యో, అవునా? మరి అయితే ఆ పెద్దావిడలాగా లాయర్కి ఫోన్ చేసింది ఎవరండి? ఎవరో ఫేక్ కాల్ చేశారు. అవునా? అయితే దానికి సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా లాయర్ గారు? వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఇక అయితే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నాకు తెలిసిన ఒక మంచి వాయిస్ ఎక్స్పర్ట్ ఉన్నారు. అతను ఆ వాయిస్ ఫేకా రియలా అని చెప్పడంతో పాటు అలా మిమిక్రీ చేసి గొంతు మార్చి చెప్పింది ఎవరో కూడా కనిపెట్టేస్తాడు. లాయర్ గారు, ఆ వాయిస్ ఎక్స్పర్ట్ని నేను పంపిస్తానులేండి, సరేనా? అలాగేనండి. మిగతా మనం ఇక వెళ్దాం పదా. అదేంటి ఆరోహి, ఈ కేసు ఇంకా కంప్లీటే అవ్వలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మేఘనా, లాయర్ గారు చూసుకుంటారు కదా. అదే, వచ్చిన పని పూర్తి చేద్దాం. అంత కంగారు ఎందుకు? చూడండి లాయర్ గారు, ఆ వాయిస్ రికార్డింగ్. మేఘనా, ఇలా జరగడానికి నేనే కారణం. నన్ను క్షమించమ్మా.